అన్నట్టు. అరే చక్కెర అంటే గుర్తుకొచ్చింది, మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద యాష్ట. మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినాం అన్నట్టు. వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు. రోజు 3 పూటలు 10 గల చుక్కలు నీళ్ళలోనో సల్లలో కట్టుకొని తాగుతే అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ కాదు, చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు. మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తే కనుక్కోరి. మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి షేర్. కోల్కతా కిరణ్మయి లేడీస్ టైలర్స్ టైలరింగ్ అండ్ మక్కన్ ట్రైనింగ్ సెంటర్. మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును. ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 100 రూపాయలకి, పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 200 రూపాయలకి, ప్రింట్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ 350 రూపాయలకి. స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాను. ఏదో నెల కోసం 15 రోజుల కోసం పైపైన చేసేసి దానికి నిధులు డ్రా చేసేసి పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరిగిపోతాం. అది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు, నేను మాత్రం ఊరుకోను. అందరు జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, మండల స్థాయి అధికారులు కానివ్వండి, మీరు మీ మనసు పెట్టి పని చేయకపోతే దయచేసి మీరు అందరూ కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి మీరు వెళ్ళిపోండి. ఇంకెడగానా పులిపరి మండలానికి తెనాలి నియోజకవర్గానికి మాత్రం ఎవరు రాబాకండి. పని చేసుకునే మనస్తత్వం ఉండి నిజాయితీగా మనం పనిచేద్దాం, కష్టపడదాం, ఒక మార్పు తీసుకొద్దాం. కొత్త ప్రభుత్వం మేము ఆశించింది ఏంటి, ప్రజలు కోరుకున్నది ఏంటి అనే అంశాలపైన మీకు అవగాహన లేకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి. మనం ఏదో ఒక రూమ్లో కూర్చుని మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము రాసుకుంటాం అంటే మాత్రం అది కుదిరే పని కాదు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి, పనులు జరుగుతున్న చోట ఖచ్చితంగా సోషల్ ఆడిట్ జరగాలి. అని చేయకుండా చేసిన పనినే చేశామని చెప్పి అది రాసేసుకున్న పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధ్యత మీది. మీ మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా పొరపాటు చేస్తే. ఉట్టిగా ఉద్యోగం తీయడమే కాదు, ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ఆ పొరపాటు దయచేసి ఎవరు చేయబాకండి ఫీల్డ్ అసిస్టెంట్లు. నాదెండ్ల కుటుంబ పెద్దగా మారారు. గ్రామస్తుల సమస్యలను కుటుంబ పెద్దగా సానుకూలంగా విని సమస్యల పరిష్కారానికి తనదైన స్టైల్లో స్పందించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం కొల్లిపురం మండలంలోని వల్లభాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేశారు. పరిష్కారం కాని సమస్యలను అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు మంత్రి మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి అధికారి పనిచేయాలి, లేని పక్షంలో వెళ్ళిపోవచ్చు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయటమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి పోతాయి, అధికారులు మాత్రం శాశ్వతం. అది గుర్తుపెట్టుకొని అధికారులు పనిచేయాలని హెచ్చరించారు మంత్రి మనోహర్. గతంలో తాను శాసనసభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో 1 కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా 3 నెలల్లోనే నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతానని మాటిచ్చారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాలని కోరారు. రైతులు ఎక్కడ ఆధారపడవద్దని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రోడ్లు గుంతలు పడితే వాటిని పూడ్చడానికే లక్షలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఎటువంటి లోటు లేకుండా చేస్తామని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. మరి ఆయన లెక్క ఏంటి? మరి దాకా చెప్పిన 250 మొక్కలు ఏంటి?
2015 మూడు సంవత్సరాలు కలిపి వస్తుంది సార్. లేక మరి మీ లెక్క ప్రకారంగా 50 తీసుకుందాం. 60 పరిందాలు పడుతుందా సార్? 60 పరిందాలు పడుతుందా మనకి మొక్క నాటానికి? అనవసరంగా వారించబాకండి. మీరు చేసిన పొరపాట్లు ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. దిస్ ఇస్ నాట్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అంటే తమాషా. మీటింగ్ పెట్టుకుని ఉండకి తెలియదు ఎవరు అందించారు మిమ్మల్ని మనకి. వీళ్ళంతా వీళ్ళంతా ఎవరి నుంచి వచ్చారంత బలవంతమైన మీది ఏమా నూటాంతులు మీరు ఎన్ని గ్రామాలు చేస్తారు రోజుకి సోషల్ ఆడిట్ మీరు? నాలుగు రోజులు ఒక పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదామా రాష్ట్ర ఏర్పాటు జరిగింది దాని గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వం కదా తీసుకోవాల్సింది. సోషల్ ఆడిట్ చేసింది మనమే కదా. మరి 250 మొక్కలకి 250 పరిందాలు ఏంటి? ఇప్పుడు చేయండి పబ్లిక్ హెరింగ్. మళ్ళీ 20 తారీఖు ఎందుకు? ఎవరు ఆ రైతులు ఎవరన్నా? నలుగురు రైతులు చేసిన తప్పులు ఐడెంటిఫై చేసి ఎవండి? నేను మాట్లాడేది చాలా క్లియర్ గా అడుగుతాను. కానీ ఇబ్బందా? 60 వేలు ఖర్చు పెట్టారు. ఎన్ని మొక్కలు ఇచ్చారు మీరు? ఎన్ని నాటారు ఇచ్చారు సార్ ఇక్కడ? అలాగే సామిరెడ్డి గురించి 67 మొక్కలు ఇచ్చారు. ఎక్కడ సామిరెడ్డి గారు ఇంటి పేరు చెప్పండి. అవుతుంది సామిరెడ్డి గారికి 60 మొక్కలు ఇచ్చారు. వెంకట స్వామి రెడ్డి 35 మొక్కలు ఇచ్చారండి. కోతలు కోండ కుమార్కి 110 మొక్కలు ఇచ్చేస్తారు. ఓకే మొక్కలకి 200 పరిందినాలు. కనీసం ఇంకొక జ్ఞానం ఉండాలి. ఎవరికైనా అర్థం ఉందా? ఇబ్బంది అయింది. ఏం మాట్లాడదు దానికి? ఇంతమంది ఏంటి ఇక్కడ? ఏ సోషల్ మీడియా చేసినట్టు మీరు? వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి మనం చేస్తాం. ఎవరు చేసేదే? ఇంప్లిమెంటేషన్ నుంచి ఇది చేస్తారు. అదేది ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే సొంత డబ్బులా? ఏది ఏమనుకుంటున్నారు? ఏం ఆడిట్ చేశారు మీరు? వాళ్ళు ఇచ్చిన లెక్క ఆడిట్ చేస్తారు. సంతాలు పెట్టారా మీరు? సంతాలు పెట్టాను కదా మీ ఉద్యోగం. అమృత్సర్లో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోండి. ఇది సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ సార్. నాకు అనవసరం. 210 పరిందాలకి మీరు 250 మొక్కలు అంటే ఏంటి? ఎవరు చేస్తే ఎవరు చేసండి ఇంప్లిమెంటేషన్? మీరు వచ్చారు కదా ఆడిట్ టీమ్ మీరు. మీ టీమ్ అంతా ఏం చేసింది మరి? సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ సార్. ఫస్ట్ ఇయర్ లో వేజ్ అంతా కాంపౌండెడ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మెటీరియల్ కాంపౌండెడ్ చూపించండి. ఓకే అనేది మీరు పనితీరు మీరు మెరుగుపరుచుకుంటే సంతోషం. లేకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను మీ అందరిపైన. ఇవన్నీ ఉట్టి కూర్చొని డైలాగ్ రాసుకుని పరిందినాలు రాసేసాం. 200 పరిందినాలా? 200 మొక్కలకి ఏమైపోతుంది? తూతు మందర కార్యక్రమాలు చేయొద్దు మీరు. ఉద్యాన పండుగ కింద మీరు ఎంతమంది రైతులు గుర్తించారు? 4 ఉన్నా బల్లాపురంలో 5 వేల జనాభాలు మీకు 4 జరిగారు. మీకు మనం ప్రణాళికబద్ధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తానండి. మన నియోజకవర్గంలో 100కి 100% ప్రక్షాళన చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. భావితరాలకు ఉపయోగపడుతుందని ఆలోచనతో మనం చేయాలి. కానీ ఏదో నెల కోసం 15 రోజుల కోసం పైపైన చేసేసి దానికి నిధులు డ్రా చేసేసి పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరిగిపోతాం. అది మాత్రం
ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను మాత్రం ఊరుకోను. అధికార యంత్రాంగం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి అందరు జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, మండల స్థాయి అధికారులు కానివ్వండి, మీరు మీ మనసు పెట్టి పనిచేయకపోతే దయచేసి మీరు అందరూ కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి మీరు వెళ్ళిపోండి. ఇంకెడగా తొలిపర మండలానికి తెనాలి నియోజకవర్గానికి మాత్రం ఎవరు రాబాకండి. పని చేసుకునే మనస్తత్వం ఉండి నిజాయితీగా మనం పనిచేద్దాం, కష్టపడదాం, ఒక మార్పు తీసుకొద్దాం. కొత్త ప్రభుత్వం మేము ఆశించింది ఏంటి, ప్రజలు కోరుకున్నది ఏంటి అనే అంశాలపైన మీకు అవగాహన లేకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదని చెప్పి ఒక నిబద్ధతోటి మేము పనిచేస్తున్నాం రాత్రి పగలు. ఆ పనితీరు క్షేత్రస్థాయిలో కూడా కనపడాలి. ప్రతి అధికారి కూడా ఆ విధంగా పనిచేయాలి. మనం ఏదో ఒక రూమ్లో కూర్చుని మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి మీరు రాసుకుంటాం అంటే మాత్రం అది కుదిరే పని కాదు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. పనులు జరుగుతున్న చోట ఖచ్చితంగా సోషల్ ఆడిట్ జరగాలి. సోషల్ ఆడిట్ అంటే మీరు ఏదో సంవత్సరానికి లెక్కలము, ఎన్ని రోజులు మనం రాసుకున్నాం, ఎంత పని జరిగిందని చెప్పి మీరు రాసేసుకుంటే మాత్రం ఊరికే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఒకప్పుడు దీనివల్ల ఉపయోగం లేదనుకున్న ముఖ్య ప్రధానమంత్రి గారే ఈ రోజున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ని కొనసాగిస్తున్నారు. కావాల్సిన నిధులు ఇస్తున్నారు. మనకి నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండదు, పని చేసి చూపించాలి. పని చేయకుండా చేసిన పనినే చేశామని చెప్పి అది రాసేసుకుని పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుందనుకుంటే మాత్రం పొరపాటు. సో ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధ్యత మీది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా పొరపాటు చేస్తే. ఉట్టిగా ఉద్యోగం తీయడమే కాదు, ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ఆ పొరపాటు దయచేసి ఎవరు చేయబాకండి ఫీల్డ్ అసిస్టెంట్లు. నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఎంపీడీఓలుగా మీరు ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు తీసుకుని ప్రతి గ్రామంలో మీరు పర్యటించి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా సమీక్షించండి. దానికి కావాలంటే మీరు అదే అదనంగా మీరు ఒక టీం పెట్టుకోండి, పర్లేదు, టెక్నికల్ అసిస్టెంట్ని పెట్టుకుని మీరు చెక్ చేసుకోండి. రైతులు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు, రైతాంగం కోసం నిలబడాలి ఈ గ్రామ సభ. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహించుకుంటాం. అందుకు ముఖ్యంగా మనకి ఎంపీపీ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి ఈరోజు వేదిక పైన మీతో మేము ఈ సమయం మీతో గడపడం, ఈ సమావేశానికి ముఖ్యంగా అధికార యంత్రాంగం వాళ్ళు నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ ఇది. పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ మనం చూడాలి. రైతులు కాలువల గురించి చెప్పారు, మర్మతల గురించి చెప్పారు, షట్టర్లు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు. కొంతమంది పెద్దలు రహదారుల గురించి చెప్పారు, ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతోమంది గాయాలు పాలవుతున్నారు. రావడానికే గతంలో 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కనీసం తెనాలి నుంచి ఇక్కడ రావడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతోంది. అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు మీరందరూ కూడా గతంలో చూశారు. అంటే శాసనసభాపతిగా నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2009 నుంచి 2014 వరకు ఒక గ్రామానికి ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు కొలిపల్లిలో మనం ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నాం, మున్నంగిలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళకూడదు, అందుబాటులో ఇక్కడ డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి. పాము కాట అయినా సరే, కుక్క కాట అయినా సరే, అరగంట లోపే వాళ్ళకి స్పందించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో మనం చేశాం. ఈరోజు కేవలం 60 మందికో 70 మందికో మన గ్రామాల్లో కుళాయి కనెక్షన్లు ఉన్నాయంటే నాకు చాలా బాధ కలుగుతోంది. అది పొరపాటు. మీరు అనుకోవచ్చు మనం బోర్ వేసుకున్నాం, 30 అడుగులకే మనకి మంచినీరు దొరుకుతుంది, మనకి ఇబ్బంది లేదని అనుకోవచ్చు, కానీ ఆ నీరు హానికరం అనేది మీకు తెలియదు. రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మీకు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, ఎముకలు మీకు పనిచేయనప్పుడు, అప్పుడు మీకు ఆ పాత రోజుల్లో ఎట్లా ఉండేదో మీరు అదే ధోరణిలో ఉండొచ్చు, కానీ మార్పు చాలా ఖచ్చితంగా మనకు కనపడుతోంది. ఏ వాటర్ శాంపుల్ మనం టెస్ట్ చేసినా
వలభాపురంలో కానివ్వండి, ముండంగిలో కానివ్వండి, బొమ్మన్పాలెంలో కానివ్వండి, ఎక్కడ టెస్ట్ చేయించినా కూడా ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ ఆ విధంగానే దాంట్లో కనపడింది. కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే, గ్రామాభివృద్ధి అనేది మనకి చాలా అవసరం. సంక్షేమంలో భాగంగా ఏంటి, సంక్షేమం అంటే కేవలం పెన్షన్లే కాదు, సంక్షేమంలో ఖచ్చితంగా ముఖ్యమైన భాగస్వామ్యం మనం తీసుకోవాల్సింది. మనకి ఆరోగ్యం బాగుండాలి, మన బిడ్డలకి చదువు బాగుండాలి. హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా ఒక సమస్య గురించి చెప్పారు. ఇక్కడ ఉన్న దాతలు ఏ విధంగా వచ్చి నిలబడ్డారో గ్రామాభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా అందరూ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము చేయగలిగితే కొంతవరకు చేయగలుగుతాం. కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంచెం జాప్యం జరుగుతుంది, నిధులు పోగు చేయాలి. ఆ సమస్య అధిగమించడానికి మీలాంటి పెద్దలు ముందుకొచ్చి మన గ్రామంలో మన బిడ్డలకి మంచి వాతావరణం ఉండాలనుకున్నప్పుడు మీరు నిలబడినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా వలభాపురం గ్రామంలో రాబోయే రోజుల్లో ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు 10 లక్షల సీసీ రోడ్డు, 18 లక్షల కాలువలు దానికోసమే కాదు, ఇంకా చేయాల్సి ఉంది. 29 లక్షలతో సరిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనకు వచ్చిన వెసులుబాట్లు మనం ఆధారం చేసుకొని అన్ని గ్రామాలకి కొంతవరకు మనం పంచాలి. కాబట్టి 29 లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లోనే మనం ప్రారంభించుకొని పనులు పూర్తి చేసుకున్నట్టు ఒక కార్యక్రమం మనం ముందుగా మొదలు పెడదాం. సో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువల గురించి మీరు ఎవరు కూడా మీరు టెన్షన్ పడవలసిన లేదు. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. నేను మీతో పాటు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాను, మీకు మాట ఇస్తున్నాను. వీటితో పాటు రైతులు పాపం, నాకు ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నాకు అసలు అర్థం కాదు. అది లక్కీగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి మంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దాంట్లో కొంతవరకు సలహాలు సూచనలు ఇవ్వాలి. మీకు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే, ముందుగా ఒక వారం క్రితం నుంచి డిఏపి యూరియా ధరలు పెంచేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అది కొంచెం జాగ్రత్తగా అధికారులంతా అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను. 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము దాడులు నిర్వహించాం. అది ఇంకా మీడియాకు చెప్పలేదు కానీ 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కంపెనీల పైన మేము దాడులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా స్టాక్లో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా నాణ్యతలో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా ధరలో పొరపాటు లేకుండా మీకు సక్రమంగా డిఏపి యూరియా అందేటట్టు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. రెండో విషయం, రాబోయే రోజుల్లో మనం ఖరీఫ్ మాసంలో ఎప్పుడైతే మనం ధాన్యం కొనుగోలు చేస్తామో ఆ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొత్తగా నూతనంగా కొంచెం టెక్నాలజీని వాడి గతంలో ఉన్న ఆ కేంద్రాల్ని మరొకసారి ఆధునీకరణ చేసి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి రైతులకి గతంలో ఏ విధంగా మనం అందించగలిగామో, పంట నష్టం జరిగితే ఆ విధంగా మీ అందరికి కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దయచేసి అది ప్రణాళికబద్ధంగానే ఉండాలి, రాజకీయ పరంగా ఉండకూడదు. ఎవరు మనకి ఓట్లు వేశారు, ఎవరు మనకి ఓట్లు వేయదని కార్యక్రమం, ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదనే సమస్య కానీ కాదు. 100కి 100% గ్రామాభివృద్ధి అన్నప్పుడు అందరికీ సమానంగా అన్ని ప్రాంతాలని మనం సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. అందులో భాగంగానే అరుణాచల్ నగర్కి వేసిన రోడ్లు కానివ్వండి, లేదా మన ప్రభుత్వ లేఅవుట్లో వీధి దీపాల గురించి ప్రస్తావించారు, ఆ వీధి దీపాలు కూడా తప్పకుండా నేను ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్దాం. అంతేగాని మనం హడావిడిగా కొన్ని పనులు రాసేసుకుని తూతుమంత్రంగా మాత్రం ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు. ఇంకా మనం హర్షించాలి, ప్రభుత్వం ఈ విధంగా మంచి నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి కోసం చేసిన ప్రయత్నం ఇది. సో పార్టీకి అతీతంగా మనందరం కూడా మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం. మీరందరూ సహకరించండి. సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి, అది కూడా చెప్తున్నాం మేము. ఇప్పుడు రోడ్లు రాత్రి పూర్తవో, ఈరోజు మనం తెనాల నుంచి ఇక్కడ రావాలన్నా, ఇక్కడి నుంచి మనం విజయవాడకు వెళ్ళాలన్నా 2 గంటల సమయం ఎందుకు పడుతుందని చెప్పండి. ఈ 4 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు కనీసం మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మా అయితే చిన్న చిన్న గుంటలు ఉండే పూర్తి చేసేవాళ్ళం. ఇప్పుడు గుంటలు పూడ్చడానికి 30 లక్షలు అడుగుతున్నారు రోడ్కి, రోడ్ వేయడానికి కాదు, తెనాల నుంచి విజయవాడ రోడ్కి గుంటలు పూడ్చడానికి 30 లక్షలు అడిగారు మొన్న. అటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. దయచేసి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుందాం. మనకి కొలిపల్లలో ఉన్న ఆసుపత్రి, మున్నంగిలో ఉన్న ఆసుపత్రి ఖచ్చితంగా మీకు వైద్య సేవలు అందించే విధంగా, అదేవిధంగా వెటరీ శాఖ వాళ్ళు కూడా ఆ డాక్టర్లతో నేను మాట్లాడడం, వాళ్ళకి 3-4 గ్రామాలు కలిపేశారు కాబట్టి మాకు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది. మందుల విషయంలో మాత్రం కొందరు ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను, ఖచ్చితంగా మనకి గతంలో
ఎట్లా 40,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 30,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా మీకు మందులు తీసుకొచ్చి మందులు కొరత లేకుండా చేస్తాను. పాము కాటు గురించి మీ దగ్గర రాకూడదు. పాము కాటు గురించి కంపల్సరిగా మీరు కొలిపరికి వెళ్ళాలి. అక్కడ వ్యాక్సినేషన్లు ఏర్పాటు చేసాం, అక్కడ మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసాం. దూర ప్రయాణం చేస్తే ఇప్పుడున్న రోడ్ల పరిస్థితులు మనకే చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యపరంగా. దయచేసి మీరు కొన్ని కొన్ని ఇష్యూస్ పైన మీరు కలిసి స్పందించాలి. చెత్త సేకరణలో కూడా మీరు సహకరించాలి, అది చాలా అవసరం. ఓ గ్రామంలో మనం ఆలోచించాల్సిన దాని ఏంటంటే, మనకి మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటే అదొక గ్రామాధికారి చేపట్టే సరిపోదు. గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే భావించాలి. దానికోసం మీరు చక్కగా కలిసి మనం ముందుకెళ్దాం.